హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణా రెసిపీసెస్ వీడియోలు. సింపుల్గా బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా ఈ బెండకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 1/2 కిలో వరకు బెండకాయలని తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి బెండకాయ ముక్కల్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ తడి లేకుండా బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. తడి అనేది ఉంటే జిగురు అనేది వచ్చేస్తుంది. సో ఇలా తడి లేకుండా బెండకాయలని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో లైట్గా మగ్గాలి. సుమారు ఒక 4-5 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా 4-5 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, బెండకాయలు అనేవి ఇలా లైట్గా మగ్గాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత బెండకాయలో ఉన్న ఆయిల్ అంతా ఉంపేసి జస్ట్ బెండకాయ ముక్కల్ని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ అనేది సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకాస్త ఆయిల్ని వేసుకోండి. ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చి తరుగు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసుకుని, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని మిక్సీకి ఇలా మెత్తని పేస్ట్లాగా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటో ప్యూరీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పును వేసి ఈ పొడులన్నీ పచ్చివాసనపై వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అలాగే ఈ పొడులన్నీ మాడిపోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి పచ్చివాసనపై వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. పెరుగును ఒకసారి బాగా చిలుక్కొని వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా 3-4 నిమిషాలకి మూత తెరిచి చూస్తే చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం వేసిన మసాలాలన్నీ ఈ బెండకాయ ముక్కలకి పట్టేలా లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1/2 కప్పు వరకు వాటర్ని వేస్తున్నా. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3-4 నిమిషాలకి చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయి ఉంటుంది. అలాగే బెండకాయ కూడా పూర్తిగా కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బెండకాయ ఇక్కడ నాకు పూర్తిగా కుక్ అయింది. సో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కస్తూరి మేతిని కాస్త చేతితో క్రష్ చేసి వేసుకోండి. కస్తూరి మేతి లేని వాళ్ళు కొత్తిమీరనైనా వేసుకోవచ్చు. ఇలా వేసి ఒకసారి అంతా కలిసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా రైస్లోకైనా రోటీస్లోకైనా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అయిన హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.